టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మరికల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు లంబాడి తిరుపతయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడై ఉండి ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు రాజవర్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరబసంత్, పుల్లయ్య గౌడ్, కప్పె గోవర్ధన్, రామస్వామి, గోప నరసింహులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మానుకొని ఆ యొక్క కవితమ్మ గారికి క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ ఈరోజు బీజేపీ నాయకులకు అహంకారం తోటి, అహంకారం మొదలు తోటి ఓ వ్యక్తి మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, కవిత ఏం చేస్తుంది, కేసీఆర్ ఏం చేస్తారని పదం ఎక్కి బలిసి ఈ విధంగా దుర్భాష మాటలు మాట్లాడడం మేము మా యొక్క తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని తెలంగాణ నుంచి అటు గోదావరి నుంచి చెప్పి కృష్ణా నుంచి గెలు వేయక తప్పకుండా మేమందరం కూడా కట్టికట్టుగా బీజేపీ పార్టీని గుజరాత్కు పంపించి మోడీని దించి బండి జయంతిని కరీంనగర్ లో కట్టగట్టి ఇంట్లో కూర్చోబెట్టడం తప్పదని మేము టీఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ బండి సంజయ్